మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ వ్యక్తి ట్రక్కును పెళ్లి మండపంగా తయారు చేశాడు. తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలతో ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ను తయారు చేశారు. ఇందులో ఒక కళ్యాణ మండపంలో ఉండే మాదిరిగా నిర్మాణాలు సదుపాయాలున్నాయి. ఈ కంటైనర్ తెరుచుకున్నప్పుడు 30 అడుగుల వెడల్పు ఉంటుంది. సుమారు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కళ్యాణ మండపంలా కనిపించేలా రూపొందించారు. రంగురంగుల లైట్లతో అలంకరించిన ఇంటీరియర్ కనువిందు చేస్తోంది. అందమైన ఫర్నిచర్ కూడా ఉంది. లోపల చల్లదనం కోసం 2 ఏసీలను ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపానికి ఏకంగా 200 మందికి ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉండడం విశేషం. అలాగే వేడుక జరిగిన తర్వాత భోజనాలు కూడా అందులోనే పెడతారు. ఇంత వినూత్నంగా ఆకర్షణీయంగా రూపొందించిన మొబైల్ మ్యారేజ్ హాల్ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ క్రియేటివిటీని మెచ్చుకున్నారు. దీన్ని రూపొందించిన వ్యక్తిని కలవాలనుంది అంటూ ట్వీట్ చేశారు. ఇది ఎంతో క్రియేటివ్ గా ఆలోచనాత్మకంగా ఉందని, ఇలాంటిది మారుమూల ప్రాంతాల్లో తగు సదుపాయాన్ని అందించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమని చెప్పారు. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంలో ఇలాంటిది శాశ్వతంగా స్థలాన్ని వినియోగించుకోదని పేర్కొన్నారు. ఆనంద్ మహేంద్ర పోస్ట్ కు అనేక మంది నెటిజన్లు స్పందించారు. ఒక సాధారణ వ్యక్తి ప్రయత్నాన్ని గుర్తించినందుకు వారు మహేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొబైల్ మ్యారేజ్ హాల్ ను రూపొందించిన వ్యక్తికి హ్యాట్సాప్ చెబుతున్నారు నెటిజన్లు.